అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ నది దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం దీన్ని ఐపీఆర్బీసీ తరఫునే చేద్దాం అనేది ఉద్దేశం మీద తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కడ లొకేషన్ అనేది వచ్చినప్పుడు నది అన్నప్పుడు మూసీ నది కదా హైదరాబాద్కు, మూసీ అనగానే మనకి ఇక అది మాసిపోయినట్టు గుర్తుంటుంది. అది మూసీ నది క్లీన్ వాటర్ ఎక్కడ దొరకాలి, బాపుఘాట్ అనుకున్నాము, అది కూడా బాగాలేదు, పోయి చూడడం జరిగింది. దాని తర్వాత వాలంతరి అని మన శంకర్ ప్రసాద్ ప్రపోజ్ చేసినప్పుడు వచ్చి వాలంతరిలో వారే ఒకరోజు ముందు వచ్చి చూసి మాట్లాడి ఇది ఇట్లున్నా సార్ పరిస్థితి ఉంది, వర్షం పడితే మటుకు అక్కడ నది దగ్గరికి పోవడం కష్టమవుతుంది అని చెప్పారు. తర్వాత కొంచెం అక్కడ ఏమైనా రాక్ డస్ట్ వేస్తే నడుస్తుండొచ్చు కానీ వర్షం పడితే అది కూడా పనిచేయదు. లక్కీలీ నేను మొన్న 3 రోజుల క్రితం వచ్చేసి ప్రవీణ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో ఇదంతా చూసి మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అతను మొత్తం ఏర్పాట్లు జరిగినాయి. మొత్తం మీద రియలీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వాలంతరీ ఆర్గనైజేషన్ అండ్ ప్రకాష్ గారి యొక్క ఆదేశాలతో, డీజీ గారి ఆదేశాలతో ప్రవీణ్ చక్కగా చేయించాడు. ముఖ్యంగా నదుల గురించి ఆలోచన అయితే ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా నేను ఎన్నడూ దాని యొక్క మంచి చెడుల గురించి ఎప్పుడైతే ఆలోచించలేదు నా జీవితంలో. ఎప్పుడు నదిని చూడగానే దీన్ని ఎట్లా గుంజాలి అనేది చూసేది అన్నట్టు. యాజ్ అన్ ఎక్స్ప్లైటర్ దీన్ని ఈ నది ఉన్నది, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా అడ్డు కట్టేసి నీళ్ళని పైకి తీసుకుపోవడమో లేకుంటే కాళ్ళ ద్వారా తీసుకుపోవడమో లేకుంటే గ్రావిటీ ద్వారానో లిఫ్ట్ ద్వారానో ఆలోచన తప్పించి అరే నది దీనికి ఇట్లా అయిపోయి దీని నుంచి ఇష్టం వచ్చినట్టుగా పొల్యూషన్ అవుతున్నది, తర్వాత నదికి తర్వాత దీని నుంచి టోటల్గా ఎంక్రోచ్మెంట్ అవుతున్నది, తర్వాత ఇల్లీగల్ మైనింగ్ అవుతున్నది, తర్వాత ఎక్స్టెన్సివ్గా నుంచి ఎక్స్ట్రాక్షన్ అవుతుంది వాటర్ని తీసుకోవడము, ఈ 4 పాయింట్ల గురించి మేము ఆలోచించాలి. అవి మా సబ్జెక్టులు కావనుకునేది మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అవి మా సబ్జెక్ట్స్ కావు, ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, వాళ్ళు ఏదో కొట్లాడుతుంటారు. ఇక అనేది ఒక టైంలో నర్మదా బచావ్ ఆందోళన చేస్తున్నటువంటి మన మేధా పట్కర్ని మేము ఒక విలన్, మళ్ళీ లేడీ విలన్ ఏమన్నాలో తెలియదు, ఆ విధంగా చూసేది మేము ఏదైనా మాట్లాడినా. మేధా పట్కరు గుజరాత్ రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తున్నది, అసలు అక్కడ 40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం తలపిస్తే ఆమె ఊంటే పోయి నదిలో కూర్చుంటుంది, కూర్చోబెడుతుంటుంది జనాలని రేజ్ చేయకుండా అని ఆమె అది ఇక మేము ఆ స్టైల్లో ఉంటాం అన్నట్టు. అటువంటి దగ్గర నుంచి ఒకసారి మేధా పట్కర్ గారితోనే మన ఎవ్రీ సండే రోజు జరిగే ఒక స్పెషల్ ప్రోగ్రాంలో వారితో మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది, మిమ్మల్ని ఏ విధంగా చూసేది, ఇప్పుడు మీరు రక్షకురాలుగా అవుపడుతున్నారు. ఇప్పుడు అప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టు అనిపించింది అని ఆ విధంగా. తర్వాత రాజేంద్ర సింగ్ గారితో 2019 నుంచి కలిగినటువంటి అనుభవంతో నదులను కాపాడాలనేటువంటి ఆలోచన మనకు వచ్చింది. అంతకంటే ముందే కాదర్వలి గారితో 2018 మనకు వారితో మనకు అనుబంధం కలిగింది. వారు మీటింగ్లలో మాట్లాడుతూ ఇప్పుడు ఇంజనీర్ గారు ఉన్నారు, వీరు డ్యాములు కట్టారు, మొత్తము నదులు నాశనం చేశారు, తర్వాత మనకు ఓపెన్గా నన్ను మీటింగ్లలోనే కాదర్వలి గారు చూపించేది, ఇక దండం పెట్టి కూర్చునే నేను. ఇక దాని ప్రకారంగా 2018 నుంచి నా ఆలోచన విధానంలో మార్పు రావడం మొదలుపెట్టింది. అంటే కదరవల్లి గారి సాంగత్యము, దాని తర్వాత రాజేంద్ర సింగ్ గారి సాంగత్యంతో మనము నదులని కాపాడాలంటే ఏం చేయాలనే దాని మీద చేస్తుంటే దానికి కదరవల్లి గారి యొక్క దాన్ని ఏమంటారంటే మంత్రదండం ఏంటంటే ఏ దైనకైనా కూడా మిల్లెట్సే ఆన్సర్ అని చెప్పారన్నట్టు. నదులను కాపాడాలంటే కూడా మీరు మిల్లెట్స్ పండించండి. నదులను మీరు దేనికి వాడుతున్నారు? ఇరిగేషన్కి వాడుతున్నారు. దానికి వరి పండియడానికి, గోధుమలు పండియడానికి, చెరుకు పండియడానికి, మానవ జాతిని నాశనం చేసే పంటల గురించే డ్యాములు కడుతున్నాము, దానికి లిఫ్ట్ స్కీములు ఇస్తున్నాము. మీ ఉద్దేశాలు ఏవైనా, మీరు ఏదో పండించాలనుకున్నా, రైతులతో ఏది పండించాలనుకున్నా నీళ్ళు ఇవ్వగానే రైతులకు ఈ వరి, గోధుమలు, చెరుకు వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అవి మానవ జాతిని నాశనం చేస్తున్నాయి, దానివల్లనే మనకు ఇన్ని రోగాలు వస్తున్నాయి అని. కాబట్టి మిల్లెట్స్ వైపు కనుక మళ్ళించినట్టయితే రైతాంగాన్ని కానీ మనం కానీ అసలు మొదలు ఎక్కడైతే వదిలిపెట్టిన భూములలో మొదలు పెట్టండి అని చెప్పేసి కాదర్వెల్లి గారు చెప్పడం, దాని తర్వాత నేను కూడా అందులో మమేకమై పనిచేయడము, ఈ ఇద్దరు మహానుభావుల యొక్క సాంకేత్యం వలన
నేను ఇప్పుడు టోటల్గా ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఐఎమ్ ఎన్ ఇరిగేషన్ ఇంజనీర్ నౌ, నో మోర్ ఇరిగేషన్ ఇంజనీర్. ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ ఇప్పుడు స్వతహాగా పండేటువంటి పంటల మీద, తర్వాత ఆరోగ్యకరమైనటువంటి పంటల మీద, వాటర్ కన్జర్వేషన్, మిల్లెట్స్ వేసుకోవడం వలన వాటర్ కన్జర్వేషను, సాయిల్ కన్జర్వేషను ఇవన్నీ జరుగుతున్న దశలో మనం దానికి అయ్యే ఖర్చు ఎంత ఉన్నది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేటువంటి వైపు, తర్వాత ప్రకాష్ గారితో ఎప్పుడైతే వచ్చిందో వారు కూడా ఇవే భావాలతో ఉన్నారు కాబట్టి వారు కూడా నన్ను ఎలివేట్ చేస్తూ వస్తున్నారు, ఇందులో వారితో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, దేశమంతా తిప్పుతున్నారు వారు కూడా. కాబట్టి ఈ ముఖ్యంగా సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషను, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మనము నదులను కాపాడినమవుతాము. అందుకనే రాజేంద్ర సింగ్ గారు ఎప్పుడైనా ఏమనేదంటే, గావ్ ఖేతీక పాని ఖేతి, పొలాల్లో రైతు పొలాల నీరు రైతు పొలాలని ఉండాలి, అది వర్షపు నీరు. అదేవిధంగా గావుక పాని గావమే, అంటే నీళ్ళు ఊర్లో పడ్డటువంటి నీరు ఊరు దాటకూడదు, ఊర్లోనే ఉండాలి. తవి నదికే పాని నది మీ రైత, అంటే మనం నదిలో నీళ్లు చూడాలంటే మనం ఏం చేయాలి, ఎక్కడికక్కడ మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగు ఎక్కడెక్కడ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పంటలు కూడా ఎక్కువ నీటిని, నీరు అవసరం లేనటువంటి పంటలు వేసుకోవడం వలన మనకు గ్రీనరీ ఉంటుంది, సాయిల్ కన్జర్వేషన్ ఉంటుంది, ప్లస్ వాటర్ కన్జర్వేషన్ అవుతుంది, నదులు మంచిగా ప్రవహిస్తాయి. నదులు ఎందుకు సముద్రంలో కలవాలని చెప్పేసి కాదర్వల్లి గారు బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ విన్నాను, మాకు అసలు కొత్త లోకానికి పోయినట్టు అనిపించింది ఆ రోజు. కాబట్టి నదులో నీ గురించి ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచం యొక్క నదుల దినోత్సవం సందర్భంగా నదుల గురించి దాని పక్కకి కూర్చొని దాని యొక్క ఏ విధంగా మూసీ నది ఒకప్పుడు బ్రహ్మాండమైన నది, ఇప్పుడు మనమే చూస్తున్నాం ఇక్కడ ఈసా నది, మూసీ యొక్క ఉపనది ఇది, అది ఇక్కడే డ్యామ్ ఉన్నది, డ్యామ్ నుంచి ఇడికి వచ్చేటప్పటికే నీరు ఎంత మారిపోయింది చూడండి. మధ్యలో ఒకటి రెండు ఇవి మన గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేటువంటి మొత్తం సివరేజ్ అంతా ఇలా డైరెక్ట్గా కలవడంతో ఈ విధంగా అవుతున్నది. నదిని ఇక్కడనే మనం నాశనం చేస్తున్నాం, ఇంకా కిందికి పోయే వరకు ఎట్లుంటుంది. కాబట్టి నదిని మనం ఏ విధంగా క్లీన్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అవి చూసుకోవాలి. దాని తర్వాత మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద ఈరోజు నదుల గురించి, నది యొక్క పక్కనే కూర్చున్నాం మాట్లాడుకునేటువంటి అదృష్టం మనకు కాదర్వల్లి గారి వలన ఈరోజు వారు వస్తున్నారు కాబట్టి ఈ ఆలోచన వచ్చింది. అదేవిధంగా మన ప్రకాష్ గారు కూడా ఈరోజు ఇండియన్ పెనుసా రివర్ బేసిన్ కౌన్సిల్కు చైర్మన్ వారు, అంటే అదర్ దాన్ ఆ నాలుగు రివర్స్ తప్పించి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సింధు, గంగా అండ్ బ్రహ్మపుత్ర ఆ బేసిన్లు తప్పించేసి మిగతాదంతా కూడా వారికి మన ప్రకాష్ గారే. కాబట్టి వారికి ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదులను అన్నిటిని అధ్యయనం చేయడానికి వారు చాలా కష్టపడుతున్నారు, పుస్తకాలు కూడా రాస్తున్నారు. మరి వారు కూడా ఈరోజు ఈ నదుల దినోత్సవం రోజు వాళ్ళంతరిని జరుపుకోవాలనేటువంటి ఆలోచనకు వారు ఓకే అన్నారు. అదేవిధంగా డీజీ గారు రమేష్ కూడా తప్పకుండా వస్తామే మేము మంచిగుంటుంది అని చెప్పేసి, కృష్ణారావు గారు డైరెక్టర్ అగ్రికల్చరు, నరేందర్ డైరెక్టర్ ఇంజనీరింగు, తర్వాత నాగేందర్ సారీ ఓకే. అదేవిధంగా ఎందుకు నాగేందర్ అనుబుద్ధి కాదు ఎందుకో మీకు నాకు ఎక్కువ నరేందర్ గా. అదేవిధంగా శంకర్ ప్రసాద్ రియల్ యువ కిషోరం ఈరోజు అన్ని రంగాలలో ఏ రంగం తీసుకో ఆయన వారిది అందులో పాత్ర ఉంటుంది కాబట్టి వారు కూడా దీనికి చాలా దోహదపడ్డారు. కాబట్టి మా ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి వచ్చింది ఈరోజు, నర్మదా రమ రాలేదు, నర్మదా నది వచ్చింది, నర్మదా. అదేవిధంగా ప్రకాష్ అన్న రియలీ ఆమె హ్యాట్స్ ఆఫ్, మొత్తం వదిన గారిని తీసుకొని వచ్చిన మీరు చక్కగా మొత్తం కుటుంబంతో మనవరాళ్ళతో సహా వచ్చారు మీరు ఒక్కరికి. మన స్పీచెస్ అన్న ఆమె వినాలి. ఓకే ఓకే. కాబట్టి ఈరోజు మనం నదుల గురించి, నది దినోత్సవం రోజు మరొకసారి అందరికీ వెల్కమ్ చెప్తూ